ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఆర్పిఎస్ టిఎస్ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఎస్ఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు కన్నె శ్రీశైలం గారు చేసిన తప్పుడు ఆరోపణలు, అదేవిధంగా గవర్నర్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చిందని ఎంఆర్పిఎస్ టిఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే మేము ఎన్నోసార్లు మందలించడం జరిగింది. నీవు ఒక దళిత జాతిలో పుట్టి ఈరోజు అగ్రవర్ణ మనవాదుల చేతిలో నీవు కీలుబొమ్మగా మారి అగ్రవర్ణ మనవాదులే ఆనాడు చదువుకు దూరం చేసి ఈరోజు ఎస్సీలను పూర్త అణగదొక్కుతుంటే వారి చేతిలో కీలుబొమ్మమై ఈరోజు నీవు వాళ్లకు వత్తాస పలుకుతున్నావు. ఇది పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలని చెప్పి అనేక సందర్భంలో మేము హెచ్చరించడం జరిగింది. ఈరోజు మా ఎంఆర్పిఎస్ టిఎస్ ఎంఎస్ఎఫ్ విద్యార్థులు ఈ కన్నె శ్రీశైలం అనే వ్యక్తి చేసిన అరాచకాలు భరించలేక ప్రవీణ్ కుమార్ సార్ అభినవ్ అంబేద్కర్, ఆ రోజు అంబేద్కర్ లేకుంటే ఈరోజు మా పరిస్థితులు ఎలా ఉంటుందో, ఈరోజు అదేవిధంగా అభినవ్ అంబేద్కర్ గా ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ ఉండి ఈరోజు విద్య ఉంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం రావడం వల్ల ధైర్యం వస్తుంది, ధైర్యం రావడం వల్లనే సమాజం ఎలా బతుకుతామని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రవీణ్ కుమార్ సార్ మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు చదువు చెప్తుంటే దాన్ని అగ్రవర్ణ మనవాదులు ఓర్వలేక ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ ఇదే విధంగా కంటిన్యూ అయితే రాబోవు కాలంలో బహుజనుల రాజ్యం అని చెప్పి వాళ్ళు పసిగట్టి ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ని అంత గురుకుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాదు, గతంలో తెలంగాణ రాకముందు కోదండరామ్ అనే వ్యక్తి పర్సంటేజ్ లేకుంటే విద్యార్థులు పాఠశాలకు ఎందుకు వస్తున్నారని చెప్పి టీచర్లకు మెమో ఇచ్చడం, ప్రవీణ్ కుమార్ సార్ను తుపాకులు పెట్టి నీ విద్యను నేర్పలేవు ప్రవీణ్ అని చెప్పి గట్టిగా ఆఫీస్ ముందర ధర్నా చేస్తే అప్పుడు ఎంఆర్పిఎస్ టిఎస్ కోదండరామ్ గారి తీసుకోమని అంటే పెట్టిన సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఈరోజు ఒక కన్నె శ్రీశైలం కాదు, కన్నె శ్రీశైలం పాత్ర ఒక ఎంట్రిక మందమే. మీరు ఈ రోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం, అగ్రవర్ణ మనవాదుల పట్ల జరుగుతుంది ప్రవీణ్ కుమార్ సార్ గారి, అదేవిధంగా స్వేరో సంబంధించిన ఏ ఒక్కరికి ఏమి జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మందరం ఏకమై ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం.